థియేటర్ వెనుక గల వేజెండ్ల రాముడు వీధిలో ముద్దన భాస్కర్రావు ఇంట్లో వేకుజామున దొంగతనం జరిగింది. ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి వారి బంధువులకు తెలియజేసింది. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్బన్ సీఏ బండారు సురేష్ బాబు తెలిపిన వివరాల మేరకు గత నెల 24వ తేదీన కుటుంబ సమేతంగా హైదరాబాద్ వెళ్లారు. దాన్ని గమనించిన నేరస్తులు చోరీ చేసినట్లు తెలుస్తుంది. ఎంత ప్రాపర్టీ పోయింది అనేది ఇంకా స్పష్టత తెలియలేదు. ఇంటి యజమాని వచ్చి రిపోర్ట్ ఇస్తే కేసు దర్యాప్తు చేస్తామని అర్బన్ సీఏ బండారు సురేష్ బాబు తెలిపారు. సుబ్బయ్య వీధి, వేజెండ్ల రాములు వీధి, బొబ్బాల సత్యనారాయణ వీధి, గత 2 నెలలుగా మన సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి బండారు సురేష్ బాబు గారి సహాయ సహకారాలతో వారి కానిస్టేబుల్ నిద్రను పంపించి డోర్ టు డోర్ తిరిగి ఏపీ పోలీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేశామండి. మేము ప్రతి డోరు లేడీస్కి వెళ్ళి పిలిచి చెప్పడం జరిగింది చాలా ఎక్కువగా అందరికీ. అదే సెంటర్లు కూర్చొని వాళ్ళు పోలీస్ వారు క్యాంపు పెట్టి ఎవరైనా ఊరికి వెళ్ళేటట్టయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదు బజార్ బజార్కి సీసీ కెమెరాలను అప్పగించుకోండి, మేము సహాయం చేస్తామని కూడా సురేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఈ సేవలను ఉపయోగించుకోకపోవటం చాలా బాధాకరంగా ఉంది. మాకు కూడా ఈరోజు ఇంత పెద్ద చోరీ జరగటం మాకు బాధాకరంగా ఉంది. దయచేసి ఇప్పుడైనా కానీ ప్రజలందరూ పోలీసు వారి సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సుమారు 7 గంటల సమయంలో ముద్దన భాస్కర్ రావు గారి ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి ఆ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి గుర్తించి వాళ్ళ బంధువులు తెలియపరచడం, మేము వచ్చి ఇప్పుడు ఈ యొక్క నేరస్థలాన్ని పరిశీలించి చూస్తే ఈ ఇంట్లో ఉండేటువంటి ముద్దన భాస్కర్ రావు గారు గత నెల 24వ తేదీన కుటుంబ సమేతంగా హైదరాబాద్ వెళ్ళినట్టు, దానిని నేరస్తులు గమనించి నేరం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎంత ప్రాపర్టీ పోయింది అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఆయన వచ్చి రిపోర్ట్ ఇచ్చి వస్తువులన్నీ చూసుకుంటే ఎంత ప్రాపర్టీ పోయిందని ఐడెంటిఫై చేయగలుగుతాం. తరువాత దీన్ని పట్టుకోవడానికి ఆల్రెడీ క్లూస్ టీమ్ కూడా మార్గ మధ్యలో ఉంది. ఇది ప్రొఫెషనల్ చేసినటువంటి అఫెన్స్. ఇది అయితే ఏంటంటే, మేము గత వారంగా గత సంవత్సర కాలంగా మీరు ఊరికి వెళ్ళేటప్పుడు దయచేసి పోలీసు వారికి సమాచారం అందించండి, మేము నిఘా ఉంచుతామని చెప్పేసి మేము చాలా భారీ స్థాయిలో పబ్లిసిటీ ఇస్తున్నాము. అదేవిధంగా 2-3 రోజుల క్రితం కూడా ఇదే లైన్లోకి వచ్చి ఇక్కడ కూర్చుని అందరికి కూడా చెప్పి వెళ్ళడం జరిగింది. ఎల్హెచ్ఎంఎస్ని ఉపయోగించుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. దాదాపు చిలకలూరుపేటలో 1 సంవత్సర కాలంగా పెద్దగా నేరాలు ఏమి జరగలేదు, 1-2 జరిగినా కూడా డిటెక్ట్ అయినవి. ఎవరైతే ఎల్హెచ్ఎంఎస్ ఉపయోగించుకుంటున్నారో, పోలీసు వారికి సమాచారం ఇస్తున్నారు ఊరికి వెళ్ళేటప్పుడు, వాళ్ళ ఇళ్లలో నేరాలు జరగడం లేదు. ఈ మధ్య జరిగినటువంటి ఒక నేరం కూడా మేము ఎల్హెచ్ఎంఎస్ పెడతామన్నా కూడా మాకు అవసరం లేదండి, మేము ఎక్కడికి వెళ్ళము అని చెప్పి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లోనే దొంగతనం జరిగింది. ఎల్హెచ్ఎంఎస్ ఉపయోగించినటువంటి ఎవరింట్లో కూడా దొంగతనం జరగదు. అదేవిధంగా ఊరికి వెళ్ళేటప్పుడు విలువైన ఆభరణాలు మీ ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పి ఒక బేసిక్ పాయింట్ చిలకలూరుపేట టౌన్ పోలీసే కాదు, రాష్ట్ర స్థాయిలో ప్రతి పోలీసులు కూడా అందరికీ మొత్తుకుంటూ ఉంటారు. మరి వీరు కొంత ఆభరణాలు ఇంట్లో పెట్టి వెళ్ళారని వాళ్ళ బంధువులు చెప్తూ ఉన్నారు. నా యొక్క రిక్వెస్ట్, దయచేసి ఎవరైనా కానీ ఎక్కడికైనా వెళుతున్నప్పుడు కనీసం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నా మాకు సమాచారం ఇస్తే మేము డేబిట్ ద్వారా కానీ లేదంటే ఈ యొక్క ఎల్హెచ్ఎంఎస్ ద్వారా కానీ మేము సర్వలెన్స్ పెట్టి దొంగతనాలు జరగకుండా చేస్తాము. పంట ఫలాల నష్టపరిహారం